Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కు ఢోకా లేదు, రీజన్స్ ఇవే. ప్రజలు మార్పు కోరుకుంటారు, ఎక్కడైనా సహజం. అధికారులు ఉన్న పార్టీలో లోపాలు బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మార్పును జనం కోరుకుంటారు. ఇందుకు ఏ రాష్ట్రమూ అతీతం కాదు. అనేక రాష్ట్రాల్లో ప్రజలు మార్పు కోరుకున్నారు. అలాగే కొన్ని రాష్ట్రాలలో ప్రజలు మార్పు అవసరం అనుకున్నారు. ఏపీ రాజకీయాలలో ఇదే ప్రధాన నినాదంగా మారింది. విపక్షాలు ప్రజల్లో మార్పు రావాలని కోరుకుంటున్నాయి. కానీ జగన్ పార్టీ మాత్రం తమకు ఈసారి కూడా విజయానికి ఢోకా లేదని చెబుతున్నారు. జగన్ తాను అనుకున్నట్లుగానే విపక్షాన్ని బలహీనం చేశారు. తెలంగాణలో విపక్షాన్ని బలహీనం చేయబట్టే కేసీఆర్ రెండవసారి అధికారంలోకి రాగలిగారు. ప్రత్యామ్నాయ నేత కనపడకపోవడంతో తెలంగాణ ప్రజలకు మళ్ళీ కేసీఆర్ తప్ప వేరెవరూ కనిపించలేదు. అందుకే ఆయనను మరోసారి గెలిపించారు. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరుగుతోంది. టీడీపీ బాగా బలహీనమైంది. చంద్రబాబు ఎన్ని వాగ్దానాలు చేసినా జనం నమ్మే పరిస్థితి లేదు. ఇక పవన్ కళ్యాణ్ కింద మీద పడినా, పొర్లు దండాలు పెట్టినా పెద్దగా పొడిచేదేమీ లేదు. జనం అసలు ఆయనను నేతగా అంగీకరించడం లేదు. కేవలం నటుడిగానే చూస్తున్నారు. ఇక కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీజేపీ పార్టీల గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అందుకే కొడాలి నాని వంటి వారు జగన్ మళ్ళీ సీఎం అని పదే పదే చెబుతున్నారు. మళ్ళీ గెలవకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా సవాల్ విసురుతున్నారు. ఇక వైసీపీ నేతలు తమను సంక్షేమమే గట్టెక్కిస్తుందని నమ్ముతున్నారు. కరోనా కష్టకాలంలోనూ దాదాపు 3 లక్షల కుటుంబాలను జగన్ ఆదుకున్నారు. వివిధ పథకాల ద్వారా వారికి నగదు బదిలీని చేశారు. దీంతో జగన్పై నమ్మకం పెరిగింది. జగన్ అధికారంలోకి రాకపోతే ఏటా తమకు వివిధ పథకాల రూపంలో వచ్చే దాదాపు 1 లక్ష రూపాయలు రాకుండా పోతాయని భావిస్తారు. పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో నవీన్ పట్నాయక్ కూడా సంక్షేమ పథకాలతోనే వరుస విజయాలను సాధిస్తున్నారన్న విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఎటు చూసుకున్నా వచ్చే ఎన్నికలలో వైసీపీదే విజయమని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.